మన జాతి ఉన్నతిని దేశదేశాల చాటిన మహనీయుడు మహాత్మా గాంధీ, ఆయన ఈ భూమి మీద పుట్టడం ఒక అద్భుతం, అయితే భారతీయుడిగా పుట్టడం ఇంకొక అద్భుతం. ఆయన జన్మించి 150 వసంతాలు పూర్తయ్యాయి. ఆయన పుట్టిన ఈ గడ్డ మీద మనమందరం పుట్టడం మన పూర్వజన్మ సుకృతం. భారతీయులుగా మనమందరం గర్వించదగ్గ విషయం మహాత్ముడు ఈ గడ్డ మీద జన్మించడం. ఆయన స్ఫూర్తితోనే మన జనసేన ముందుకెడుతుంది. ఆయన ప్రతి వాక్కును మన నేత పవన్ కళ్యాణ్ గారు శిరోధార్యంగా భావించి ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. శాంతియుతంగా ప్రజల కోసం అహింసా మార్గంలో రాజకీయాలు చేస్తున్న ఏకైక పార్టీ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈ మార్గం ఇలాగే కొనసాగుతుంది. మనమంతా మన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, ఆయన చూపే దారిలో మనం పవన్ పయనిస్తూ ఆ మహాత్ముడికి మనం నీరాజనాలు సమర్పిద్దాం. భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఒక ప్రముఖ స్థానంలో నిలబెట్టిన వ్యక్తి, దేశ ప్రధానిగా పనిచేసిన లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఆయన జన్మదినం కూడా ఈరోజు కావటం యాదృచ్ఛికమైనప్పటికీ, ఈ ఇద్దరు మహనీయుల పుట్టినరోజు ఒక పండుగ లాంటి రోజు. శాస్త్రి గారు ఆయన చూపిన చొరవ, ప్రధానమంత్రిగా ఆయన నిర్వర్తించిన విధులు ఎనలేనివి, ఆయన సేవలు చిరస్మరణీయం. ఈ సందర్భంగా ఆయనకి ఘనంగా అంజలి ఘటిస్తున్నాం. మన జనసేన మార్గం గాంధీ మార్గం నుంచి నడుస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా కష్టకాలంలో ఎన్నో కష్టాలు ఉంటాయి. గాంధీ మార్గం అని సార్, మనం ఎంచుకున్న మార్గం గాంధీ మార్గం కాబట్టి జనసేన పార్టీ రాబోయే రోజుల్లో ఈ రకంగా మనం ముందుకెళ్ళి అదే రకంగా సమస్యలపై పోరాటం చేస్తున్న జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఒక కొత్త పార్టీ కొత్త వ్యక్తులని విభజన చేస్తూ అనేక సమస్యల మీద ఆయన పోరాటం చేస్తూ అది ఎవరికి సాధ్యం కాదు అటువంటిది మన పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఒక కృషి, ఆయన ఒక ఫలితం రాబోయే రోజు ఫలితాలు ఉంటాయని కోరుకున్నాను. అదే రకంగా గాంధీ జయంతి సందర్భంగా ఇంకో విషయం తెలియదు, కష్టకాలంలో మనం ఆయన వెన్నవెంటూ ఉంటూ పవన్ కళ్యాణ్ గారి పాటు మనం ఆయన ఒక సిద్ధాంతాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాం, గాంధీ మార్గంలో మనం నడుస్తామని 150వ సంవత్సరం మనం గాంధీ గారి జన్మదినం సెలబ్రేట్ చేసుకుంటా ఆయన సిద్ధాంతాలు కానీ ఆయన పద్ధతులు కానీ ఎప్పటికీ కూడా పాతపడవు. అయితే ఇవాళ రోజున రెండు విషయాల్లో, ఒకటి ఆయన చూపించే గాంధీ గారిది డిసిప్లిన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం ఆయన దగ్గర నుంచి తెలుసుకున్నది, ఇంకొకటి సర్వమతాలను సమానంగా చూస్తాం అనేది, రెస్పెక్ట్ ఇస్తాం అనేది మన జనసేనలో మన పార్టీలో ఉన్న ఒక బలమైన సిద్ధాంతాలుగా ఉండటం మనకి చాలా అదృష్టం. అలాగే ఇదే కొనసాగిస్తే మన జనసేన ముందుకెళ్తుందని ఆశిస్తూ గాంధీ మహాత్మా గారికి, లాల్ బహదూర్ శాస్త్రి గారికి నా హృదయపూర్వక నమస్కారం. జై దో మహాపురుష్ ఏక్ నహీ దో 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 కీ సాలగిరా హై అనివర్సరీ హై ఔర్ యే ఏక్ ఐసా దిన్ హై జహాన్ పే హమ్కో బహుత్ కుచ్ ఇన్హోనే జో హిందుస్తాన్ కో దియా ఉసే యాద్ కర్నా చాహియే, వాపస్ సే ఉసే అమల్ మే లానా చాహియే. ఏక్ తో యే కే బేసిక్ సీఖ్ ది ఉన్హోనే నాన్ వాయలెన్స్ కీ యానీ అహింసా, తో హమ్కో చాహియే కే వాపస్ సే ఉన్కే జో ఆదర్శ్ థే, ఉన్కే జో అమల్ థే और किस तरह से उन्होंने अपना खून बहाकर हमारे देश को आज़ादी दिलाई, उसका एहसास वापस से हमको आज
کرنا چاہیے اور آگے یہ عزم کرنا چاہیے کہ ہم ان کے بتائے ہوئے راستے پر چلیں گے. شکریہ. جے. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.